సార్ చెప్పండి వరంగల్కి సంబంధించి కేఎంసి సంబంధించిన డాక్టర్ ప్రీతి గారు సైఫ్ అనే విద్యార్థి అరాచకాలకు తట్టుకోలేక ఈ రోజు హత్యా ప్రయత్నం కింద 4 రోజుల మృత్యుతో పోరాడి ఓడినటువంటి పరిస్థితి దీని ఏ విధంగా చూసుకోవచ్చు ఇది ఆత్మహత్యగా ఈ రోజు ప్రభుత్వం గాని ఈ రోజు కేఎంసి కాలేజ్ మేనేజ్మెంట్ గాని అంతే కాకుండా అక్కడ ఉన్న విద్యార్థులు క్రియేటెడ్ చేశారు ఇది ముమ్మాటకి ఈ రోజు ఒక ప్రభుత్వ హత్యగా ఈ రోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ భావిస్తుంది అంతే కాకుండా చనిపోయిన తర్వాత కూడా వారి యొక్క చనిపోయిన విషయము దాదాపుగా వారి తండ్రి గారు నరేందర్ గారు చెప్పడం జరిగింది ప్రెస్ ముఖంగా కూడా దాదాపు మా కూతురు సండే రోజు మార్నింగే చనిపోయారు కనుక చెప్పడం లేదు ఆల్రెడీ బ్లూ అంటే చర్మము మారుతున్నది అయినా కానీ మాకు చెప్పట్లేదు దీని మీద మాకు చెప్పండి అని చెప్తే వారి తండ్రి గారిని అక్కడ ఉన్న డీసీపీ అక్కడ ఉన్న డ్యూల్ డేవిస్ అని కూడా బెదిరించుకుంటూ అక్కడనే ఉంచడం కూడా జరిగిందని క్లియర్గా సుస్పష్టంగా ఈరోజు ప్రెస్ ముఖంగా ఈ యొక్క నరేందర్ గారు చెప్పడం జరిగింది ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఒకటే సుస్పష్టంగా చెప్తుంది ఈరోజు దారవాత ప్రీతి చనిపోయిన దాని గురించి సిట్టింగ్ జడ్జితే ఈరోజు విచారణ జరిపించాలని అంతేకాకుండా మనం చూసుకుంటే గత 5 సంవత్సరాల నుంచి 119 మంది మెడికో విద్యార్థులు చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేచి ఇప్పటి నుంచైనా ఈ యొక్క బీటెక్ కాలేజీలపైన కూడా మెడికల్ కాలేజీలపైన ఇలాంటి ర్యాగింగ్ బృతాన్ని వెంటనే అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా ఈరోజు ఈ యొక్క ఫ్యామిలీకి ఈ యొక్క గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని వారి తమ్ముడికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అంతేకాకుండా ఇలాంటివి పునరావృతం కాకుండా ఏ విధంగా అయినా కౌన్సిలింగ్లు ఇవ్వాలని ప్రతి కళాశాలలకు ప్రతి మెడికల్ కాలేజీకు బీటెక్ కాలేజీలకు మిగతా కాలేజీలన్నిటికీ కూడా వెళ్ళి ఈరోజు ర్యాగింగ్ టీం అని చెప్పుకుంటూ ఈరోజు షీ టీం అని చెప్పుకుంటూ ఇవి కేవలం షో టీంకే పనికొస్తున్నాయి తప్ప ఈరోజు విద్యార్థులు చనిపోతున్నా కానీ పట్టించుకోకుండా నిర్లక్ష్య ధోరణితోటి వ్యవహరించడం వల్లనే ఈరోజు ప్రీతి చనిపోయిందని సుస్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ముద్రించి లేచి ఈ యొక్క విద్యార్థికి జరిగిన అన్యాయాన్ని మరో విద్యార్థికి జరగకుండా ఈ యొక్క విద్యార్థి ఫ్యామిలీకి ఈ యొక్క తగిన న్యాయం చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది సార్ చెప్పండి ఇంత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన విద్యా వ్యవస్థలో ర్యాగింగ్ కి గురై స్వయంగా ఒక మెడికల్ డాక్టర్ ప్రాణాంతకమైన పరిస్థితిలో ఉండి చనిపోవడం అనేది ఈ లోపాలు ఏ విధంగా చూసుకోవాలి ఈరోజు విద్యార్థిని ఇంజెక్షన్ వేసుకుందన్నారు దాని తర్వాత బ్లడ్ టెస్ట్ తీయడం జరిగింది బ్లడ్ టెస్ట్ ఏదైనా 24 గంటల లోపలే రావాలి ఈ యొక్క టెక్నాలజీ జనరేషన్ డెవలప్ అయిన తర్వాత కేవలం ఈ యొక్క కెమికల్ కానీ ఇంకో దానికి ఉపయోగించి చేసే 1-3 అవర్స్లో తీసుకొని రావాల్సింది రిపోర్ట్ ఇప్పటి వరకు కూడా దాన్ని స్పష్టం చేయకుండా దాన్ని విడుదల చేయకుండా ఇది కేవలం ఇది ఒక ప్రభుత్వ హత్యగా మాత్రమే మనం గమనించవచ్చు ఎందుకంటే ఒక చిన్న టెస్ట్ చేసినా సరే ఒక ఎంఆర్ఐ స్కాన్ ఇంకే స్కాన్ ఇంకే చేసినా కానీ ఇంకా పెద్ద బ్లడ్ టెస్ట్ చేసినా కానీ దాదాపు 2-3 గంటలలో రిజల్ట్ వచ్చే రోజులలో ఇంతవరకు కూడా బ్లడ్ టెస్ట్ చేసిన రిపోర్ట్ బయటకు పెట్టకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ యొక్క ఏ బ్లడ్ టెస్ట్ దాన్ని విడుదల చేయాలని అంతేకాకుండా ఈ యొక్క ఫ్యామిలీకి న్యాయం చేయాలని ఈరోజు ఏబీపీ డిమాండ్ చేస్తుంది సార్ ప్రధానంగా ప్రీతి గారి తండ్రి సైఫ్ అనే వ్యక్తి ద్వారా తన అమ్మాయికి చాలా సందర్భాల్లో థ్రెటనింగ్ ఉందని మేము కాలేజ్ యాజమాన్యానికి ఇన్ఫార్మ్ చేశాం అయినప్పటికీ హెచ్ఓడి గారు ప్రిన్సిపాల్ గారు పట్టించుకోవడం పోవడం వల్లే ఈరోజు తన బాలిక మృతి చెందిందని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి సందర్భం ఈరోజు చూసుకున్నట్టయితే నిన్ననే రిలీజ్ కూడా అయింది వారి తల్లితోటి ప్రీతి మాట్లాడిన సంభాషణ కూడా బయటకు వచ్చింది అన్ని మీడియాలలో కూడా బయటకు కూడా వచ్చింది చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది నాగార్జున రెడ్డి హెచ్ఓడి గారికి మరియు కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్కు కంప్లైంట్ రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చినాక కూడా కేవలం ఇది కామన్ ఈ యొక్క బీటెక్ మెడికల్ కాలేజీలో ఇది కామన్ అనుకుంటే చూసుకుంటూ నాగార్జున రెడ్డి గారును మోహన్ దాస్ గారు చేసినటువంటి నిర్లక్ష్య కారణమే ఈరోజు ఈ యొక్క ప్రీతి చనిపోవడానికి కారణమని సుస్పష్టంగా అర్థమవుతుంది ఎందుకోసం అంటే అంతేకాకుండా వారి తండ్రి గారు అక్కడ ఉన్నటువంటి ఏసీపీ కిషన్కి కూడా ఒక 10-20 సార్లు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ కాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు ఈ యొక్క ఎఫ్ఐఆర్లో 306 354 ర్యాగింగ్ యాక్ట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును ఈరోజు హెచ్ఓడి నాగార్జున రెడ్డి మీద మరియు మోహన్ దాస్ ప్రిన్సిపల్ మీద అంతేకాకుండా వరంగల్ ఏసీపీ కిషన్ మీద మరియు కమిషనర్ అయినటువంటి రామ్ దాస్ మీద కూడా ఎఫ్ఐఆర్ చేయాలని వారిని కూడా బర్తరఫ్ చేయాలని సస్పెండ్ చేయాలని ఇవన్నింటిని చోద్యం చూస్తున్న డిఎంఏ రమేష్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయాలని ఏబీపీ డిమాండ్ చేస్తుంది సార్ చెప్పండి ప్రధానంగా ఒక డాక్టర్ మృతి కారణమైనటువంటి సైఫ్ విషయంలో మీరు ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటారు ఈరోజు
ఆ రోజు ప్రియాంక రెడ్డి దిశ కేసులో అప్పుడు సజ్జనార్ గారు ఉండడం వల్ల న్యాయం జరిగింది. ఈ రోజు మహిళలంతా కూడా గర్వించదగ్గరు. విద్యార్థినులందరూ కూడా ప్రతి ఒక్క కాలేజీలకు వెళ్ళి చదువుకోవచ్చు, మాకంటూ ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అని చెప్పి ధైర్యంగా ముందుకు అడుగులేశారు. కానీ ఈ రోజు మళ్ళీ చూసుకుంటే ధారావతి ప్రీతి యొక్క కారణం వల్ల విద్యార్థినులు భయపడుతున్నారు. ఈ రోజు బీటెక్ చేయాలన్నా, మెడికల్ చదువుకోవాలన్నా, ఇంక పట్టణాలకు వచ్చి చదవాలన్నా భయపడే పరిస్థితులు తల్లిదండ్రులకు కూడా ఈరోజు రావడం జరిగింది. దీనికి సొల్యూషన్ రావాలంటే అతి కిరాతకమైన సెక్షన్ తోటి పెట్టి అతన్ని ఒక ఇంకోసారి కూడా ఇలాంటి ఒక ర్యాగింగ్ చేయాలనే మహిళను ఒక ఇబ్బంది పెట్టాలనే ఆలోచన వచ్చే కూడా ఇంత పెద్ద శిక్ష ఉందనే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క ఆసిఫ్ సెఫే కాదు, ఆసిఫ్ సెఫ్ సంబంధించిన వారి యొక్క మిత్రులను, వారికి మద్దతుగా నిలిచిన వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయాలని ఏబీబీ డిమాండ్ చేస్తుంది. సార్, థ్యాంక్ యూ సార్.